हाय फ्रेंड्स ఎలా ఉన్నారు వెల్కమ్ టు హెచ్ఎంఆర్ తెలుగు అగ్రికల్చర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు మన టాపిక్ వచ్చేసి వరి సాగులో వస్తున్నటువంటి పాము పొడ తెగులు దాని యొక్క నివారణ పద్ధతుల గురించి పూర్తిగా కూడా ఈ వీడియోలో మనం ఇప్పుడు చూడబోతున్నాం ఫ్రెండ్స్ మీరు గనుక ఇంతవరకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీ గనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి నచ్చకపోతే డిస్లైక్ చేయండి నాకు కొంచెం సపోర్ట్ గా ఉంటుంది మనం గనుక టాపిక్ లోకి వెళ్తే వరి సాగులో పాము పొడ తెగులు దీనినే పొడ తెగులు అని కూడా పిలుస్తూ ఉంటారు అయితే ఇది రైజోప్టోనియా సోలాని అనే ఫంగస్ వలన ఇది వరి పొలానికి సోకుతుంది అయితే ఈ ఫంగస్ అనేది వరి నాటిన 20 రోజుల నుండి వరి కోత కోసే మధ్యలో ఇది ఎప్పుడైనా వరి పొలానికి వస్తూ ఉంటుంది అయితే ఈ ఫంగస్ అనేది వరి పొలానికి గనుక సోకినట్లయితే వరి మొక్కల యొక్క కాడల దగ్గర మరియు ఆకుల దగ్గర చిన్నగా మచ్చలు ఏర్పడతాయి బూడిద రంగు మచ్చలు ఏర్పడి క్రమేపీ అవి పెద్దగా మారి పాము పై ఉండే మచ్చల్లాగా మనకు కనబడుతూ ఉంటాయి ఇలా కనబడుతూ ఉంటాయి కాబట్టి దీనిని పాము పొడ తెగులు అని పిలుస్తూ ఉంటారు ఈ మచ్చలు అనేది ఒక క్రమ పద్ధతిలో ఉండవు ఈ మచ్చల లోపల బూడిద రంగులో ఉంటుంది మచ్చల సర్కిల్లో గోధుమ రంగులో ఉంటుంది ఇలా అయి మొక్క యొక్క ఆకులు మొత్తం కూడా ఎండిపోతాయి ఇది వరి పొలానికి పిలక దశలో సోకినా కూడా దీని యొక్క నష్టం అనేది వరి ఎన్నులు బయటికి వచ్చే సమయంలోనే కనబడుతుంది కాబట్టి దీన్ని రైతులు ఎక్కువగా గమనించలేరు అయితే ఈ శిలీంద్రాలు ఏర్పరిచిన మచ్చలపైన శిలీంద్ర బీజాలు ఏర్పడుతూ ఉంటాయి ఈ బీజాలు వరి నీటిలో కలిసి ఒక పొలం నుండి మరొక పొలానికి వెళ్తాయి మరియు వరి కోత సమయంలో కూడా ఈ బీజాలు వరి అద్దలో కలిసి ఉంటాయి దీని యొక్క నివారణ పద్ధతులు మనం గనుక చూసుకున్నట్లయితే విత్తనాలను ఎప్పుడైనా విత్తన శుద్ధి ఖచ్చితంగా చేసుకోవాలి మరియు వరి ఒట్లపై ఉండే గడ్డిని క్లీన్ గా ఉంచుకోవాలి మరియు వరి నాట్లను దగ్గరగా వేసుకోవద్దు వరిలో నత్రజని మోతాదుని ఒకేసారి వేయకుండా దపాలుగా వేసుకోవాలి రసాయనిక మందుల రూపంలో మనం గనుక చూసుకున్నట్లయితే వాలిడా మైసిన్ 2 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి మిక్స్ చేసుకొని వరి పొలం మీద పిచికారీ చేసుకోవాలి లేదా ఎక్సకోనజోల్ 2 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి మిక్స్ చేసుకొని పిచికారీ చేసుకోవాలి లేదా ప్రొపికోనజోల్ 1 ml 1 లీటర్ నీటికి మిక్స్ చేసుకొని వరి పొలం పైన పిచికారీ చేసుకోవాలి వరి సాగులో ఈ సమస్య అనేది ఉన్నప్పుడు ఈ మందులను మారుస్తూ 10 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేసుకున్నట్లయితే ఈ శిలీంద్రాన్ని మనం కంట్రోల్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇలాంటి ఇంపార్టెంట్ టాపిక్స్ కొరకు లైక్ మై వీడియో సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్ మీకు అగ్రికల్చర్ సంబంధించి ఎలాంటి డౌట్స్ ఉన్నా మీరు నాకు కామెంట్ రూపంలో కామెంట్ అనేది పెట్టండి మీకు నేను పూర్తి ఆన్సర్ అనేది ఇస్తాను